నైజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేయడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య అన్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి నియంతృత్వ పాలన నడుస్తుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో దాసర్ మనోహర్ రెడ్డిని ఓడించి పెద్దపల్లిని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బుసినవేణి సురేష్ గౌడ్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ మాట్లాడుతూ దొరల దోపిడీ నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది వీరులు పోరాడినట్టు తెలిపారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించినప్పటికీ తెలంగాణ ప్రాంతం నైజాం నియంతృత్వ పాలనలో కొనసాగిందని అన్నారు. కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సైన్యం రంగప్రవేశం చేయడంతో దిగొచ్చిన నైజాం తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో దాసర్ మనోహర్ రెడ్డిని ఓడించి పెద్దపల్లిని విముక్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కార్యకర్తలకు పత్రికా ప్రతినిధులకు మరి సిటీ కేబుల్ సౌజన్యానికి మరి నేను మాజీ మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో మొన్ననే జాయిన్ అయ్యాను. అయినా కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుండి అభిమానమే. కాకపోతే మా అభిమానులు అప్పుడు చుట్టల టీడీపీలో ఎన్టీ రామారావు చేపట్టి టీడీపీలో ఉండడం జరిగింది. మరి అంతమూలు కాంగ్రెస్ వాళ్ళే మడి తిరిగేది. నేను చిన్నపిల్లగానప్పుడు కాంగ్రెసే మొత్తము అసలు పార్టీ అంటూ ఉన్నది, ప్రభుత్వాలు అంటూ నడిచినాయి అంటే కాంగ్రెస్ తోటే. తర్వాత ఇవన్నీ కుక్కగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి ప్రాంతీయ పార్టీల గురించి నేను ఒకటే చెప్పగలుగుతా. మన కుండీల ఉంచే క్రోటన్ మొక్కలు మరి కాంగ్రెస్ కానీ ఇంకా ఇతరత్ర కమ్యూనిస్టులు కానీ అవి మహావృక్షాలు. ఒకవైపు చెట్టు కొమ్మ ఊచిపోయినా ఇంకో వైపు ఇంకో కొమ్మ పెరుగుతుంది. కానీ క్రోటన్ ఒకసారి ఊచిపోతే కుండీలో అది మళ్ళీ పెరగదు. అందుకొరకే అవన్నీ వచ్చిపోయే పార్టీలే తప్ప అవి పర్మనెంట్గా ఉండే పార్టీలు కాదు, ప్రజా సమస్యలను తీర్చే పార్టీలు కాదు. మరి ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమైక్య దినోత్సవం, మరి బీజేపీ వాళ్ళు విమోచన దినోత్సవం. యాక్చువల్గా ఇది విలీన దినోత్సవం అని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రోజు నుండి కాదు, మనల్ని చూసి కాంగ్రెస్ పార్టీని చూసి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరే తప్ప మరి మొదటి నుండి. ఇప్పుడే సారయ్య గౌడ్ గారు చెప్పినట్టు అప్పుడున్న నిజాం నవాబు నేను భారతదేశంలో కలవ పాకిస్తాన్లోనే ఉంటా అని ఆయనే ఒక సంవత్సరం వరకు కూడా తన రాజ్యాన్ని తనే స్వాతంత్రం ప్రకటించాక కూడా మనది నిజాం స్టేట్ను ఆయనే పరిపాలించడం జరిగింది. అప్పుడున్నటువంటి రాజకీయాలను అప్పుడున్నటువంటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తాము మిలిటరీ తీసుకొని దిగే వరకే నిజాం నవాబు శరణు వచ్చి నేను కూడా విలీనం అవుతాను అని ఇదే 17th సెప్టెంబర్ రోజు విలీనానికి ఒప్పుకొని విలీనమైంది. కనుక దీనిని విలీన దినోత్సవమే అనాలి కానీ సమైక్య దినోత్సవం, విమోచన దినోత్సవం, విమోచన ఎక్కడ విమోచన అయినాకనే విలీనమైంది. కనుక ఇది విలీన దినోత్సవమే కాంగ్రెస్ వాళ్ళు జరుపుకునేది కరెక్ట్. అయినా అంతటా విమోచన దినోత్సవం వచ్చినా తెలంగాణలో విమోచనము విలీనము మరి సమైక్యత దినోత్సవాలు మనం నడుపుకుంటున్నా, పెద్దపల్లికి మాత్రం విమోచనం రాలే. మరి ఒక రాబందుని చేతుల మన పెద్దపల్లి నియోజకవర్గం 9 సంవత్సరాల నుండి పరిపాలించబడుతోంది. మరి ప్రజలంతా ఒకటై మన ఎమ్మెల్యే గారికి చరమగీతం పాడి ఓడించిన రోజే, ఎమ్మెల్యే నుండి ఓడించిన రోజే నేను చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్ధులై తప్పకుండా మనం మనోహర్ రెడ్డిని ఈజీగా ఓడియచ్చు. నేను చెప్తా 30,000 మెజార్టీతోటి ఓడిపోతాడని పక్కా చెప్పగలుగుతున్నా నాకున్న అనుభవాన్ని బట్టి. పోయినసారి ఆయనకు ఆయనకే నమ్మిక లేదు, 5,000 మెజార్టీతోటి గెలుస్తావని నేను చెప్పినా. మరి అది తనకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే 30,000 ఓట్ల పైన తోటి ఓడిపోతాడు, అప్పుడే మన పెద్దపల్లికి మనకు విమోచన దినోత్సవం, సమైక్య దినోత్సవం, విలీనోత్సవం 3 రోజులు
అప్పుడే జరుగుతుందని నేను మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ చెప్తున్నా. మీరు ఒక్కొక్కరు మన సైనికులాగా కొట్లాడి మన అధికారం వచ్చే రోజులు దగ్గర ఉన్నాయి కనుక దీన్ని విడిచిపెట్టుకోవద్దు. కార్యకర్తలు కూడా అందరూ మరి కష్టపడి ఒకసారి మనం ఒక్క నెల కష్టపడితే ఐదేళ్ళు మనమే పరిపాలిస్తాం అనేది. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు తెలుపుకుంటూ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అసలు ఎందుకంటే గతంలో 1948లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సర్దాబాయి వల్లభ పటేల్ హోంశాఖ మంత్రిగా ఉంటూ మన హైదరాబాద్ తెలంగాణలో రాజాకార్ల నియంత్రిత పాలన ఎట్లా అయితే పోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోలీసు బలగాన్ని దింపి 1948 సెప్టెంబర్ 17న మన అల్లరం తరిమికొట్టడం జరిగింది. అదేవిధంగా అందుకొరకే ఈరోజు ఈ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఎంత పాలన కొనసాగుతూ ఉన్నది. అందుకనే రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోయి రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా వాళ్ళను గద్దెదింపే విధంగా పోయి ఇది మనకు ఈ తెలంగాణ కూడా విమోచన దినం జరగాలంటే ముందు కేసీఆర్ పాలన పోవాలని చెప్పి 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భాలలో అప్పుడు హైదరాబాద్ సంస్థానం అనేది నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ఈ ప్రాంతం. నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఎట్టి పరిస్థితులలో భారతదేశంలో విలీనం కావాలనే ఉద్దేశంతో ఆనాటి నుంచి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పోరాటాల స్ఫూర్తితోటి మన ప్రాంతంలో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి చిరస్మరణీయుడైనటువంటి గట్టెపల్లి మురళి లాంటి వాళ్ళు ఎంతోమంది నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధులు మన తెలంగాణ ప్రాంతంలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ పోరాట స్ఫూర్తితోటి ఆనాడు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలిటరీ ఆ యొక్క ప్రాంతాన్ని దించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్థానంలో కాసిం రాజ్వీ అనే మిలిటరీ నాయకుడిని ఎదురొడ్డి ఇక్కడ ఒక మున్సీ సహకారంతో అప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని 17వ తారీఖు నాడు నిజాం పరిపాలన హస్తగతం నుంచి భారతదేశంలో విలీనమైనటువంటి పరిస్థితిగా ఈనాడు మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విలీన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం.